వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి డీజీగా వినీత్ బ్రిజ్లాల్, పిఎన్ఎల్ఐజీగా రవిప్రకాష్, ఇంటెలిజెన్స్ ఐజీగా పిహెచ్డి రామకృష్ణ, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప, డీఐజీ అడ్మిన్గా అమ్మిరెడ్డి, రోడ్ సేఫ్టీగా అథారిటీ డీఐజీగా సిహెచ్ విజయరావు, శాంతి భద్రతల ఏఐజీగా సిద్ధార్థ్ కౌశల్, విశాల్ శాంతి భద్రతల డీసీపీగా మేరీ ప్రశాంతి, అనకాపల్లి ఎస్పీగా తహీన్ సిన్హాని నియమించింది ప్రభుత్వం. ఇక ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా దీపిక, ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాధిక, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్, పీటీఓ ఎస్పీగా సుబ్బారెడ్డి బదిలీ అయ్యారు. ఇక బాపూజీ అట్టాడ ఎన్టీఆర్ కమిషనరేట్ లో డీసీపీ క్రైమ్స్ గా ఉన్న తిరుమలేశ్వర్ రెడ్డి, కెవి శ్రీనివాసరావు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సత్య పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సత్య, చెప్పండి, ఏంటి ట్రాన్స్ఫర్స్ సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులను ఒక్కసారిగా ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో చాలా మంది గతంలో బదిలీ అయ్యి పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న వారు ఉండడంతో వారందరూ కూడా ఇప్పుడు పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సిఐడి ఐజీగా వినీత్ బ్రిజ్లాల్ ను బదిలీ చేసింది, ఎం రవిప్రకాష్ ను ఐజీపీ అండ్ ఎన్ గా బదిలీ చేస్తూ, లాండ్ ఆర్డర్ పి అండ్ ఎల్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పిహెచ్డి రామకృష్ణ ఇంటెలిజెన్స్ ఐజీగా బదిలీ చేసింది, ఫకీరప్పను ఎస్పీ ఇంటెలిజెన్స్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ఎన్ అమ్మిరెడ్డిని డీజీపీ కార్యాలయానికి ఐజీ అడ్మిన్ గా బదిలీ చేయడం జరిగింది. సిహెచ్ విజయరావును డీఐజీ రోడ్ సేఫ్టీ అథారిటీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సిద్ధార్థ్ కౌశల్ ను శాంతి భద్రత ఏఐజీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మేరీ ప్రశాంతికి విశాఖ శాంతి భద్రతల డీసీపీ 2గా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. తుహీన్ సిహ్నాకు అనకాపల్లి ఎస్పీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇదేవిధంగా దీపికకు ఏపీ ఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. జి రాధికకు ఒంగోలులోని పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆరిఫ్ హఫీజ్ ను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ గా ఎస్పీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఎవరైతే పోస్టింగులు లేకుండా వెయిటింగ్ లో ఉన్నారో వారందరికీ కూడా ఈసారి పోస్టింగులు ఇస్తూ మొత్తం 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో వైసీపీతో ఎవరైతే అంటకాగారో వారెవరికి చాలా మందికి పోస్టింగులు ఇవ్వకుండా అట్టే పెట్టింది. అటువంటి వారందరూ కూడా ఇప్పుడు పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య.